పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవితం గడపొచ్చున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో చెత్తను మున్సిపల్ సిబ్బందికి అందించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పలు వార్డుల్లో పర్యటించారు. ఇళ్లల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలంటూ సూచించారు. నీరు చాలా రోజులుగా నిల్వ ఉంటే వాటి వల్ల దోమలు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వానాకాలం దృష్ట్యా దోమలు చాలా పెరుగుతాయని, వాటి వల్ల రోగాలు వస్తాయని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇంటింటికి తిరిగి కూలర్ మరియు గోళంలో నిల్వ ఉన్న నీరును పారబోసి ఇంటి పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండాలని సూచనిచ్చారు. తడి చెత్త పొడి చెత్త మున్సిపల్ వాహనానికి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందేందుకు గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రైడేగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి శుక్రవారం అన్ని ఇళ్లలకు విజిట్ చేసి ఎవరైతే ఈ వాటర్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటారో దానిలో దోమలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటర్ని ఉంచుకోకుండా వాళ్ళకి సూచనలు ఇస్తూ ఆ వాటర్ని పాడవేయడం జరుగుతుంది. అదేవిధంగా నిల్వ ఉన్న డబ్బాల్లో కానీ, కూలర్లలో కానీ, తొట్టిల్లో కానీ ఏదైనా వాటర్ ఉన్నా కానీ అవన్నీ తీసేయడం జరుగుతుంది. ఇది ప్రతి శుక్రవారం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ శుక్రవారం కూడా గౌరవ ప్రజాప్రతినిధులైన మా కౌన్సిలర్స్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్, మెప్మా సిబ్బంది అందరూ పాల్గొని అన్ని వార్డులలో ఇది విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాము. ప్రజలకు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఈ వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని దోమలు పెరగకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.